సిటీ ఇండియా న్యూస్ తెలుగు, ఇది చీకటి వెలుగు. వెల్కమ్ టు సిటీ ఇండియా న్యూస్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలం గుమ్మడిపల్లి గ్రామంలో శ్రీశ్రీ కట్టామైసమ్మ దేవాలయం వద్ద ఆ గ్రామ ప్రజలు ధ్వజస్తంభాన్ని నిలబెట్టే కార్యక్రమంలో ఉండగా ఫారెస్ట్ అధికారులు అక్కడికి చేరుకుని ధ్వజస్తంభాన్ని ముక్కలు ముక్కలుగా నరికి తీసుకుని వెళ్లిపోయారని ఆ గ్రామస్తులు ఫారెస్ట్ ఆఫీసు ముట్టడించారు. ఫారెస్ట్ ఆఫీసర్ చేసిన దౌర్జన్యానికి గ్రామస్తులంతా కలిసి పెద్ద ఎత్తున నిరసన తెలపడం జరిగింది. ఆ ధ్వజస్తంభానికి అవసరమైన అన్ని పర్మిషన్లు ఉన్నప్పటికీ ఫారెస్ట్ వారి దౌర్జన్యం హిందూ ధర్మాన్ని మంటగలిపేలా ఉండడంతో స్థానిక హిందువులు, రైతులు నిరసన వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆందోళన కార్లను చెదరగొట్టారు.